Hi friends, welcome to Way to Success Visakhapatnam. So, ee roju manam ee video lo intermediate sambandhinchi exams aithe already nirvahinchalandi. So, aithe manaku paper valuation aithe inka jaragaledu kada. So, deeniki sambandhinchi prabhutvam aithe oka nirnayam teeskundi. So, paper valuation eppudu start avutadi, enti aa process anta kuda ee roju manam ee video lo chuddam. So, entha varaku maa channel ganaku meeru subscribe chesukopothe, please subscribe our channel. Adhe vidhanga marinni updates kosam stay tuned and పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో లాక్డౌన్ ఎత్తివేసిన 3 రోజుల్లో వాల్యుయేషన్ షురు అని చెప్పి ఈరోజు మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. సో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏవైతే నిర్వహించారో వాటికి సంబంధించి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి ఈరోజు మనం చూద్దామండి. సో ఏంటి అంటే ఇక్కడ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అంటే లాక్డౌన్ ఎత్తివేసిన 3 రోజుల్లో మనకు పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ఆదేశం ఇచ్చింది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క జవాబు పత్రాల మూల్యాంకనానికి కనీసం 30 రోజులు కేటాయించాల్సి ఉంటుందని చెప్పి మనకు ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే 24 భవనాల్లో స్పాట్ వాల్యుయేషన్ను ఏర్పాటు చేయనున్నారండి. ఎన్ని భవనాల్లోని 24 భవనాల్లో స్పాట్ వాల్యుయేషన్ అయితే చేయనున్నారు. ఇదంతా కూడా వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి గారితోని చర్చించుకున్న విషయాలు. అయితే ఎలా లేదనుకున్న 3 రోజుల్లో అవుతాయి. ఒకవేళ మనం ఈ యొక్క కరోనా నియంత్రించలేని సమయాల్లో ఒకవేళ దీన్ని కనుక మనం కంట్రోల్ చేయలేకపోతే అప్పటికీ ఒక 3 డేస్ కాపీనా 7 డేస్ అంటే 7 రోజుల్లోనైనా సరే దీన్ని మనం కొనసాగించాలని చెప్పి మనకు విద్యాశాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు. సో ఇది మనకు వచ్చిన అప్డేట్ అండి. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్. థ్యాంక్ యూ.